ఓ అజ్ఞాత వ్యక్తి చెప్పిన మోసపూరిత మాయ మాటలు విన్నారు. అతను చెప్పిన దానికల్లా తలాడించారు. ఇదే అదనుగా మోసగాడు ఈ అమాయకులను బొరుడి కొట్టించారు. తొలుత ఒరిజినల్ బంగారం ఇచ్చి ఆశ కల్పించాడు. ఆ తర్వాత శటకోపం పెట్టాడు. నకిలీ బంగారం అంటగట్టి 5 లక్షలు ఎగరేసుకెళ్లాడు. తక్కువ డబ్బుకు ఎక్కువ లాభం వస్తుందని చెప్పే మాయగల మోసపు మాటలు నమ్మవద్దని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కొందరు మాత్రం అసలేం పట్టించుకోవటం లేదు. ఫలితంగా పైసా పైసా కూడబెట్టిన సొమ్మంతా మోసగాళ్లకు అప్పగించి చివరకు నెత్తి నోరు బాదుకుంటున్నారు. నిరుపేద కూలి ఓ కేటుగాడి మాయ మాటలు నమ్మి నిండా మునిగిన ఉదంతం చిత్తూరు జిల్లాలో జరిగింది. నకిలీ బంగారం కొని 5 లక్షలు మోసపోయారు. పక్కా పథకం ప్రకారం నకిలీ బంగారం విక్రయించారు. ముందుగా పరీక్షించడానికి ఒరిజినల్ బంగారం ఇచ్చారు. ఆ తరువాత నకిలీ బంగారం అంటగట్టారు. తక్కువ ధరకు ఎక్కువ బంగారం వస్తుందన్న అత్యాశతో బాధితులు మోసపోయి ఇప్పుడు లబోదిబోమంటున్నారు. చంద్రగిరి మండలం ఏ రంగంపేటకు చెందిన పూజారి సుబ్రహ్మణ్యం కూలి. ఇతని కుమారుడు వెంకటేష్ తిరుపతిలో ఆటో నడుపుతుంటాడు. 4 నెలల కిందట గుర్తు తెలియని వ్యక్తి వెంకటేష్తో పరిచయం పెంచుకున్నాడు. తన పేరు రమేష్ అని, కర్నూలుకు చెందిన తాను అప్పుడప్పుడు తిరుమలకు వస్తానని చెప్పాడు. గత నెల 17న తిరుపతికి చేరుకున్న ఆయన వెంకటేష్ ను కలిశాడు. తమ పొలంలో 3.5 కిలోల బంగారు కాసుల నిధి దొరికిందని, అమ్మితే 10 లక్షలు వస్తాయన్నాడు. దీంతో వెంకటేష్ అతన్ని ఇంటికి తీసుకువచ్చి తండ్రికి పరిచయం చేశాడు. ఆ వ్యక్తి తన మాయమాటలతో నమ్మించి చిన్న బాక్స్లో గ్రాము బరువు గల బంగారు కాసు ఇచ్చి పరీక్షించుకోవాలని చెప్పాడు. దీంతో వారు గ్రామంలో పరీక్షించి అసలైనదిగా నిర్ధారించుకున్నారు. ప్రస్తుతం తన వద్ద కిలో కాసులు ఉన్నాయని, 5 లక్షలకే ఇస్తానని చెప్పాడు. దీంతో కుమార్తె పెళ్లి కోసం దాచిన 5 లక్షలు ఇచ్చి వాటిని తీసుకున్నారు. నగలు చేయించడానికి వాటిని పరిశీలించగా నకిలీవని తేలింది. లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశారు. ఇలాంటి కేటుగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.